నార్త్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమంలో మనకి బాగా సుపరిచితులు, మరి ఎన్నో సేవా కార్యక్రమంలో తన యొక్క పాత్ర పోషిస్తూ సమాజ సేవ చేస్తున్న, గతంలో గవర్నమెంట్ పీపీగా పనిచేశారు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా వర్క్ చేస్తున్న శ్రీ రంగారావు గారు మన ముందున్నారు. మరి వారితో కలిసి ఈ యొక్క సోషల్ జస్టిస్ డే గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, దీని యొక్క నేపథ్యం ఏంటి? సార్, ప్రపంచంలో మొట్టమొదటిగా యునైటెడ్ నేషన్స్లో 2005 ఈ యొక్క వరల్డ్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని ప్రజలు అన్ని దేశాలకు వ్యాపిస్తే ఎలా ఉంటుందనే కార్యక్రమాల తలంపు యునైటెడ్ నేషన్స్లో స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత 2005 యునైటెడ్ నేషన్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అసెంబ్లీలో పెట్టుకొని అందరికీ అసమానత తొలగించి సమానత్వం కల్పించాలా, అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటే ఇప్పుడే సోషల్ జస్టిస్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు 2005. 2007 అది ఏ రోజు పెట్టాలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫిబ్రవరి 20 ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 20 2009 నుంచి ఫిబ్రవరి 20 వరల్డ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే డేని ప్రకటిస్తూ, ఆ రోజు సెలవు అయితే ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు లేకుండా ఈ కార్యక్రమంలో ప్రతి స్కూల్స్లో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి, యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్స్గా కండక్ట్ చేసి ప్రజలందరికి కూడా, పిల్లలకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా ఈ సోషల్ జస్టిస్ అనేది ఏ విధంగా ఉండాలా అనే కార్యక్రమాన్ని మొట్టమొదట యునైటెడ్ నేషన్స్లో స్టార్ట్ చేయి, అది ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయ్యి మన దేశంలో 1951 దీని ఒక కమిట్మెంట్ చేసే తమిళనాడు రాష్ట్రంలో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యిందనమాట ఈ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని. పెరియార్ అని ఉన్నారు కదా నాయకు, పెరియార్ నాయక్ గారు, ఆయన ఆన్ టైంలో ఈ యొక్క సోషల్ జస్టిస్ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 చేస్తే బాగుంటుందని పెట్టడం జరిగింది సార్. ముఖ్యంగా ఏ అంశాల మీద ఈ సామాజిక న్యాయం కావాలని కోరుకుంటారు జనరల్గా? సార్, సామాజిక న్యాయం జరగాలంటే మొట్టమొదట ఈక్వాలిటీ అనేది ఉండాలి. సమానం ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈక్వాలిటీ సమానత ఉండాలి. అదేవిధంగా పేద ధనిక అనే తేడా ఉండకూడదు. ఓకే. ఉద్యోగ భద్రత అన్ఎంప్లాయ్మెంట్ పోవాలా. ఓకే. తర్వాత పావర్టీ పేదరికం అనేది నిర్మూలించాల అనే కాన్సెప్ట్. దీని సోషల్ జస్టిస్ అనే కార్యక్రమం పేదలకు నిర్మూలన జరగాల, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కలిగించాలా, తర్వాత ఈక్వాలిటీ ఉండాలా అనే కార్యక్రమంతో ఈ సోషల్ జస్టిస్ ఉంటే ముందుకు పోద్ది ఈ యొక్క కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. మరి మనం అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేదరికం అన్నాం. ఈ పేదరికం కేవలం ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న ఆ పేదరికం ఉంది. ఈ పేదరికం గురించి ఏం చెప్తారు మీరు? పేదరికం పోవాలంటే సార్, అది మన దేశంలో కావచ్చు ఇతర దేశాల్లో విద్య అనేది ప్రాముఖ్యం. పేదరికం పోవాలంటే విద్య అనేది సంపాదించాల. విద్య అయితే ఎప్పుడైతే విద్య 2 రకాలు, అది ధనికులకు ఉపయోగపడే విద్య, పేదవరకు ఉపయోగపడే విద్య. ధనికులు అంటే డబ్బులు ఇచ్చి చదువుకుంటాడు, మంచి స్కూల్స్ చేర్చుకుంటాడు, మంచి టీచర్స్ దగ్గర కోచింగ్ తీసుకొని చేస్తాడు. పేదరికంగా వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రభుత్వాలు సహాయం చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలా, చదువును ప్రోత్సహించాలా. చదువు ఎప్పుడైతే పోతే ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే పిల్లల్లో కలగద్దో ఆటోమేటిక్గా వాళ్ళు ఉద్యోగాల దగ్గరకు వచ్చాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేసి వాళ్ళతో పాటు ఈక్వల్గా వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తట్టుకోగలరనమాట. మరి ఇప్పుడు మనం విద్యలో అందరికీ సమానంగా ఉండాలి, పేద విద్యార్థులు కాదు, ధనిక విద్యార్థులు కాదు, అందరికీ సమానమైన విద్య అందిస్తే మనం అనుకున్న ఈరోజు యొక్క లక్ష్యం నెరవేరినట్టు. మరి ఆర్థిక అసమానతలు కూడా చాలా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. మరి ఆర్థిక అసమానతల గురించి చెప్పండి. మీరు చెప్పినట్టు ధనికులు ధనికులుగా ఉంటున్నాడు, పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు. పేదవాడు కూడా ధనికుల స్థాయికి చేరకపోయినా కనీసం ఆ స్థాయికి పోవాలంటే మీరు చెప్పిన విద్య అనేది, ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తాడో వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడైతే చేరుకోగలుగుతాడో ధనికులతో పాటు,
మంచి వాళ్ళు ఉద్యోగం సంపాదించగలుగుతాడో, ఆ ఉద్యోగం ద్వారా ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కలిసి ఉద్యోగాలు ఆర్థిక బాగా చదువుకొని నలుగురు ఉద్యోగాలు సంపాదిస్తే నలుగురు సంపాదనతో ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? అప్పుడు ఆ కుటుంబం పైకి పోద్ది. అప్పుడు దాకా పావర్టీలో ఉన్న పేదరికంలో ఉన్న కుటుంబము ఉద్యోగం వల్ల, వాళ్ళు చదువుకున్న వల్ల ఉద్యోగ భద్రత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక అసమానత తొలగిపోవాలంటే విద్యతో పాటు ఉద్యోగం కూడా ప్రభుత్వం వాళ్ళకి కల్పించాలి. ప్రైవేటు ఉద్యోగాలు ఉన్నాయి, భద్రత లేదు. అటు కాకుండా ప్రభుత్వం వారే ఉద్యోగావకాశాలు పెంచుకుంటే వాళ్ళు కూడా ఈక్వల్గా గొప్ప వాళ్ళతో చేరే అవకాశం ఉంటుంది. మన భారత మన ఇండియా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఉద్యోగ 1950 నుంచి 1980 వరకు 0.1% ఉద్యోగం కల్పించగలిగితే ప్రపంచంలో ఏ ప్రభుత్వాలైనా కూడా. అది మొన్న 2010కి వచ్చేటప్పటికి 0.9% వచ్చింది. పెరిగింది. కాబట్టి రాబోయే 2030 సంవత్సరానికి 600 మిలియన్ల అన్ఎంప్లాయ్మెంట్ మన దేశంలో రాబోతూ ఉంది. అది మన ఈ యొక్క ప్రపంచంలో ఒక మీటింగ్ ద్వారా తెలుసుకోగలిగారు. ఈ 600 మిలియన్ల ఉద్యోగాలు కల్పించాలంటే ప్రతి దేశం కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ని తొలగించి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేయాలా, ఏ సెక్టార్స్ పెడితే వాళ్ళకి ఉద్యోగ భద్రత వస్తుంది, కాబట్టి వాళ్ళు కంటిన్యూ ఉద్యోగం రిటైర్ 60 ఇయర్స్ 65 ఇయర్స్ ఉంది కదా, అట్టదాకా అట్ట ఆ విధంగా వాళ్ళు 60 సంవత్సరాలు ఉద్యోగం చేసే విధంగా ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టార్స్ పెంచుకుంటూ రావాలి. అప్పుడే ఆర్థిక అసమానత మనం తొలగించగలుగుతాం. మరి అదేవిధంగా మనం అనుకున్న ఇందాక నిరుద్యోగం గురించి, ఆ నిరుద్యోగం ఇప్పుడు మీరు చెప్పారు 0.1 నుంచి 0.9 ఇంకా రాబోయే కాలంలో ఇదిగా ఉంది. మరి ఈ 0.9 ఈ 6 బిలియన్స్ అన్నారు కదా, వీటిని చేయాలంటే ప్రభుత్వమే ఇదంతా చేయగలదా, లేకపోతే ప్రైవేట్గా, లేకపోతే కొంతమంది వాళ్ళు చేయాల్సిన పాత్ర ఏంటి? ప్రభుత్వం అన్ని ప్రభుత్వం మీద ఆధారపడిన ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వం కూడా. ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఒక సెక్టార్ స్థాపించి ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు ప్రొడక్టివిటీ మంచి ప్రోడక్ట్ కానీ తయారు చేస్తూ పోతే వినియోగదారులు పెరుగుతారు. అది ఆటోమేటిక్గా ఒక మా ముందు నెల్లూరులో స్థాపించారనుకోండి, దాన్ని డెవలప్ చేసి ఇంకొక ఊరిలో, అది ఇంకొక ఊరిలో, ఇంకొక ఊరిలో, సిటీస్లో అటు డెవలప్ ఉద్యోగాలు పెంచుకుంటా, అదే ఫ్యాక్టరీలు పెంచుకుంటా వారి యొక్క మంచి ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటే వినియోగదారులు ఎప్పుడైతే పెరుగుతారో కంపెనీలు కూడా పైకి పోతూ ఉంటాయి. అప్పుడు కంపెనీలు ఉద్యోగాల్ని అన్ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు అవసరం పెద్ద ఒక ఫ్యాక్టరీ ఒక నెల్లూరులో స్థాపించేది ఒక 200-300 మంది ఉద్యోగాలు వస్తాయి, తిరుపతిలో స్థాపించి 200-300 మంది ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా పెంచుకుంటా పోతే పెంచి వినియోగదారులను ఎప్పుడైతే మనం పెంచుకోగలుగుతామో అప్పుడే ఆ యొక్క ఫ్యాక్టరీ ప్రైవేట్ రంగం కూడా ముందుకు పోతుంది. అదే విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకులు కూడా అవసరం వాళ్ళకి. ఉదాహరణకి వాటర్ కావాలా, వాటర్ రీసోర్స్ ఉండాలా, దానికి పైప్ లైన్స్ ఎక్కడ వాటర్ ఉన్నది వాటర్ పైప్ లైన్స్ గవర్నమెంట్ అందించే విధంగా చూడాలా, పవరు వాళ్ళకి సబ్సిడీ రేట్స్లో ఇవ్వగలిగి ప్రోడక్ట్ తక్కువ ఉత్పాదకత తక్కువ రేట్లో ఇవ్వగలిగితే వినియోగదారుడికి వాళ్ళ పర్చేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్వారా వాడు ఇంకొక ఫ్యాక్టరీ ఇంకొక విధంగా ఆలోచించి పరిశ్రమలు పెట్టుకుంటా పోయి అన్ఎంప్లాయ్మెంట్ తీర్చేదానికి కూడా అవకాశం ఉండి జీతాలు కూడా వాడు ఆదాయం బట్టి జీతాలు కూడా పెరుగుతాయి కాబట్టి జీతాలు కూడా పెంచుకున్నందువల్ల పిల్లల వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది అని ఉద్దేశం. మన ఇండియాలో బలహీన వర్గాలు 52% అంటారు. జనరల్గా మెజారిటీయే ఈ వీకర్ సెక్షన్స్ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి సామాజిక న్యాయం జరిగే పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఈ మధ్య మీరు చెప్పి సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాలు వచ్చిన తర్వాత ఈ యొక్క కింద పావర్టీ లైన్ ఉన్నారు కదా, ఈ వాళ్ళు 52% ఉంటే నిజంగా రూల్ చేయాల్సింది వాళ్ళే. నిజంగా 52% అంటే 50% 49% లోయరు, 51% అయ్యత్తు. కాబట్టి 51% ఎవరు ఉంటారో వాళ్ళు రూల్ చేయాలి. ఇక్కడ 52% వాళ్ళు ఉన్నప్పుడు రూల్ చేయాల్సిన వాళ్ళే. ఎవరికన్నా పేదవాడికి సీఎం అయిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి. పాత రోజులు దామోదర సంజీవయ్య గారు, ఇప్పుడు మొన్న పేదవాడు అంటే ట్యాగూర్ అనే ఒక గారికి ఇచ్చారు మొన్న భారతరత్న అవార్డు. కాబట్టి అటువంటి ఉదాహరణ తీసుకోవాలి తప్ప. ఇప్పుడు మీరు చిన్న ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. దామోదర సంజీవయ్య గారు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తమ్ముందు మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఏం చేశారంటే ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఆయన గ్రామానికి పంపించారు. ఆ గ్రామానికి వెళ్ళి ఒక కమిటీ వెళ్ళారు, ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారు కమిటీ, నెహ్రూ గారి కమిటీ వెళ్ళి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన దామోదర సంజీవ ఇంటికి వెళితే ఆడ ముసలాది, ఆడ అమ్మ ఉంది, అది గుడిసె. ఆయన మంత్రి పదవి అప్పటికే మంత్రిగా ఉన్నారు, అది గుడిసె అనమాట. ఆ గుడిసె ముందు ఈమె కట్టెలు పోయి పెట్టి వంట చేస్తుంది. వీళ్ళు చూసి అయ్యో ఇదేంది ఇలా ఉంది పరిస్థితి, ఆమె దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమ్మా మీ కొడుకుని మేము ముఖ్యమంత్రి చేయబోతున్నాము అని చెప్పారంట.
ఆమె ఏమన్నదంటే, అంటే కాస్త జీతం పెంచుతారా నాయన మా అబ్బాయికి అన్నారంట. అంటే దాన్ని బట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు, అంటే ఇక్కడ చూస్తేమో ఆయన ముఖ్యమంత్రి స్థాయి, ఆయనకి ఇక్కడ చూస్తే ఆమెకి ఏమీ తెలియదు, ఒక గుడిసె. మరి అలాంటి పేద వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి, నిజంగా అక్కడ సామాజిక న్యాయం కనిపిస్తుంది. ఏదో ఒకటే రా సార్, మెజారిటీ. కాబట్టి కులగణన అనేది ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, కులగణన చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కులగణనలు చేయాలి చేయాలని. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన చేసి జరుగుతూ ఉందన్నమాట. అంటే ఏ కులం ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని తీసుకొని వచ్చి కులగణన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు వీళ్ళకి వాయిస్, సోషల్ జస్టిస్ ముందుకు పోతుంది. నాకు 52% ఉన్నప్పుడు ఎందుకు కాకూడదు అని ఎప్పుడైతే ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తారో అప్పుడు వాళ్ళు కూడా మిగతా వాళ్ళ పార్టీ మిగతా వాళ్ళ వ్యక్తుల్లాగా వీళ్ళు కూడా అడిగేదానికి సోర్స్ ఉంటుంది అన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, చిన్న విరామం. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ 52% మంది ఉన్న ఈ బలహీన వర్గాలు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి మీరు అనుకుంటారు, కానీ వాళ్ళలో ఆ యొక్క అవగాహన లేక మనకున్న హక్కులేంటి, మనకున్న బాధ్యతలు ఏంటి తెలుసుకోకపోవడం వల్ల కూడా ఈ ఇటువంటి వస్తాయి. అదే వీళ్ళు అవేర్ అయ్యి వాళ్ళ యొక్క హక్కుల కోసం కానీ పోరాడి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు కానీ నిర్వర్తించుంటే ఈ 52% అనేది ఉండకపోయి ఉండేది. ఈ బలహీన వర్గాల్లో ఉండే పరిస్థితి అది మారాలన్నా కూడా మెయిన్గా ఇటువంటి సామాజిక న్యాయం సంబంధించిన దినోత్సవాలు చాలా జరపాలి. మీరు ఇందాక చెప్పారు స్కూల్స్లో, అలాగే మనకి కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, పేపర్లలో, టీవీలో, రేడియోల్లో, అన్నిట్లో దీని గురించి ప్రచారం చేయడమే కాదు, అది ఎంతవరకు వాళ్ళకి వెళుతుంది, వాళ్ళలో ఎంతవరకు అవగాహన కలిగిస్తుంది అన్న విషయం గురించి ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలి. ఈ విధంగా వాళ్ళని ఎంతైతే అవేర్నెస్ చేస్తామో అంత వాళ్ళ నుంచి ఒక వాళ్ళొక బాధ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బలహీన వర్గాలు ఇంకొక సమస్య తీసుకుంటే ఆహార భద్రత, ఆహార కొరత. జనరల్గా మనకి మన దేశంలోనే తీసుకుంటే తిండి లేక చనిపోయిన చావులు ఎన్నో ఉండే, ఆకలి చావులు అంటారు. మరి కొన్ని 100 తరాలు కూడా ఖర్చు పెట్టేంత స్తోమత ఇదే భారతదేశంలో కొంతమందికి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి మామూలుగా ఎంతవరకు ప్రాథమిక హక్కు ఏంటి? కూడు, గూడు, గుడ్డ. మరి ఎంతమందికి అందుతున్నాయి, ఎలా ఉందంటారు పరిస్థితి? సార్, ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి పౌరుడికి కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తినేదానికి తిండి కల్పించాలి, ఉండేదానికి ఇల్లు కల్పించాలి, కట్టుకునేదానికి బట్ట. ముందు ప్రాథమిక హక్కులు ప్రభుత్వం తీర్చాల్సిన, పౌరుడికి చేయాల్సిన ప్రాథమిక హక్కులు. ఈ యొక్క తినేదానికి తిండి అనేది ఎవరిని ప్రోత్సహించాలి? తిండి తయారు చేయాలంటే రైతులను ప్రోత్సహించాలి. రైతులను ప్రోత్సహించాలంటే వాళ్ళకి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. మంచి పంట రైజింగ్కి వచ్చే టైంలో తుఫాన్లు వచ్చి కొట్టుకోపోయినాయి అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి అటువంటి రైతుల్ని ప్రోత్సహించాలి. పంటని పండించే ఒక రైతు కూడా ఏ ఉద్యోగాన్ని పోలేడు, కాబట్టి అటువంటి రైతులు ప్రోత్సహించిన తర్వాత ఆ రైతులు పండించిన పంటని గిట్టుబాటు ధరకి ప్రభుత్వం కొనాలి. మనం బస్తా 1600 కొంటాం, 25 కేజీల బస్తా 1600 కొంటున్నాం మనం. మధ్యలో మీడియేటర్స్ తినేస్తున్నారు. ఆ మీడియేటర్ వ్యవస్థను పోవాలంటే ప్రభుత్వం వారే ఆ చర్యలు చేసి, ప్రభుత్వం వారే కొనగలిగి దాన్ని స్టోర్, మీరు ఇందాక ఆహార భద్రత కల్పించాలని కదా, దానికి ఫుడ్ కార్పొరేషన్ అండి, ఆ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లు కట్టించి దాన్ని జాగ్రత్తగా పెట్టేసి, ఎప్పుడైతే పావర్టీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఆహార ఉత్పత్తి కాలేకపోద్ది అప్పుడు కూడా ప్రభుత్వం వారు పేదవాడికి అన్నం కల్పించాలి. మనం గమనించడం లేదు, మనకు 2 సంవత్సరాల కరోనా టైం వచ్చేసింది, ఎవరు బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కాదు, ఈరోజు ఉన్నాడు రేపు ఉంటాడో నమ్మకం లేదు. అయినా ప్రభుత్వం వారు 2 సంవత్సరాల కాలం పాటు ఎవరు ఇబ్బంది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ కంటే అనేక చర్యలు తీసుకొని ప్రతి పేదవాడికి ప్రతి ఒక్క మనిషికి 5 కేజీల బియ్యం ఇవ్వడం జరిగిందనమాట. 5 కేజీ బియ్యం ఇచ్చారు. కాబట్టి ఉత్పత్తి అయిన ఈ యొక్క ప్రోడక్ట్ని గోడౌన్స్లో నిల్వ చేసుకొని గిట్టుబాటు ధర కల్పించే వాళ్ళకి కలిపి తీసుకున్న తర్వాత అది పేదవాడికి కానీ అందించే ఈ యొక్క
వ్యవస్థ బాగుంటుందని ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం అనుకున్నట్లుగా రైతుకి భద్రత కనిపించాలి. రైతు చెప్పారు, రైతు అయితే ఎప్పుడైతే వ్యవసాయం చేయడానికి అనుకూల పరిస్థితులు ఉండడం, గిట్టుబాటు కలగడం ఇవన్నీ ఉంటేనే ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఎంతటి బంగారం ఉన్నాడు కూడా ఏం తినలేడుగా, బంగారం తినలేడుగా, అన్నం తినాల్సిందే, కోటీశ్వరుడు కూడా డబ్బులు తినలేడుగా. అది మరి మనం ఆహార భద్రత అన్నాము, అలాగే పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టడం, పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడం. ఈ మధ్యలో ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంది. ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది నిర్మూలించి చాలా వరకు సామాజిక న్యాయం జరుగుతుంది ఆహార భద్రత విషయంలో. ఇట్లా ప్రతి విషయంలో మనం తీసుకుంటే ప్రతి దాంట్లో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఒక న్యాయవాదిగా నాకు సలహా ఏంటంటే, చెప్పండి, ఒక క్లైంట్ ఒక సివిల్ డిస్ప్యూట్ ఒక ఇద్దరి మధ్య వచ్చింది, ఒక ధనికుడి మధ్య ఒక పేదవాడి మధ్య. ధనికుడు ఒక సీనియర్ లాయర్ని డబ్బులు ఇచ్చి పెట్టుకోగలడు, పేదవాడి పరిస్థితి సీనియర్ లాయర్ని ఎంగేజ్ చేయలేడు. వాడి పరిస్థితి ఏంది, సోషల్ జస్టిస్ జరగాలంటే పేదవాడికి ఎప్పుడైతే న్యాయం చేయగలదో ప్రభుత్వాలు, అప్పుడు మాత్రమే సోషల్ జస్టిస్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ ప్రభుత్వం వారు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీని ఒకటి అథారిటీ పెట్టారు. ఇది ఏది సోషల్ జస్టిస్ కార్యక్రమం ఎప్పుడైతే వచ్చిందో ప్రభుత్వం వారి నుంచి న్యాయమూర్తులు ఆలోచించిన తర్వాత లీగల్ సర్వీస్ అథారిటీని పెట్టారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పెట్టడం జరిగింది. కాబట్టి పేదవాడు ఎవడైనా ఉంటే తన ఆస్తిని కాపాడుకోవాలన్నా, తన ఇతర తన ప్రాథమిక హక్కులు కాపాడుకోవాలన్నా కూడా న్యాయమూర్తి దగ్గరికి పోవాల్సిందే. అదే న్యాయం అందించేదానికి లీగల్ సర్వీస్ అథారిటీ ఒక అప్లికేషన్ పెట్టుకోగలిగితే, లీగల్ సర్వీస్ అథారిటీ ఒక సీనియర్ ఎంగేజ్మెంటో జూనియర్ ఎంగేజ్మెంటో వాళ్ళు ఇచ్చి తద్వారా సోషల్ జస్టిస్ అయ్యేదానికి వాడికి కూడా న్యాయం. గొప్పోడు కోర్టుకు పోయి సీనియర్ లాయర్ని పెట్టుకుంటాడు, ప్రభుత్వం వారే వాడికి ఒక న్యాయవాదిని సమర్పించి ఆ న్యాయవాదికి ప్రభుత్వం వారు ఫీజు చెల్లిస్తుంది అన్నమాట. దానికి ఆ కోర్టుల ద్వారా కూడా ఈ సోషల్ జస్టిస్ తీర్చుకునేదానికి, సోషల్ జస్టిస్ వాడికి సమాన హక్కులు కలిగేదానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా? ఉంది సార్, లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా లెవెల్లో ఉంది, స్టేట్ లెవెల్లో ఉంది, నేషనల్ లెవెల్లో కూడా. ఓకే, అది ఎంతవరకు మనకి పేదవాడికి ఉపయోగపడుతుంది అంటారు? అదే వాళ్ళకి ఫ్రీ ఎయిడ్ ఇస్తుంది. ఇతని తరపున ఆ అడ్వకేట్ గవర్నమెంట్ వారు అపాయింట్ చేసిన అడ్వకేట్ వాదిస్తాడు అనమాట. ఓకే, తద్వారా వాడికి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అటు విధంగా కూడా ప్రభుత్వం వారు ఈ కోర్టులకు కూడా డబ్బులు రేషియో ఇస్తూ కోరు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడము, అదేవిధంగా ఈ యొక్క లీగల్ సర్వీస్ అథారిటీకి ఫండ్స్ ఇవ్వడము, కానీ సోషల్ జస్టిస్ ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరగాలంటే ప్రభుత్వాల వారు లీగల్ సర్వీస్ అథారిటీని ప్రోత్సహించి వాళ్ళని ఫండ్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడే ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయవాదుల్ని వచ్చి అపాయింట్ చేసి తద్వారా పేదవాడికి ఒక అడ్వకేట్ సృష్టించి పెట్టి ఆ యొక్క కోర్టులో వాదించుకునే అవకాశం ప్రభుత్వం వారు కల్పించాలి. ఈరోజు ఈ సామాజిక దినోత్సవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా మీరు చాలా విషయాలు మాకు తెలియజేశారు. ఇటువంటి దినోత్సవాలు చాలా జరగాలి, ప్రజల్లోకి అవగాహన కలిగించడానికి ఈ యొక్క సామాజిక టీమ్స్ పెట్టాలి, పెట్టి వాటి మీద అవగాహన కలిగించి మనం చేస్తే మనం అనుకున్న సామాజిక న్యాయం అనేది ఉంటే, మనిషిగా జన్మించిన ఒక వ్యక్తికి అతనికి జనతా వచ్చే కొన్ని హక్కులను కూడా ఈ సామాజిక న్యాయం ద్వారా కాపాడుకోగలడు, సాధించగలడు. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా యాక్ట్ ప్రేక్షకులకి చాలా అవగాహన కలిగించారు సోషల్ జస్టిస్ డే గురించి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. మరో ప్రత్యేక అంశంతో మరో ప్రత్యేక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళి మోహన్ రావు. పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్, నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు.